హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి నిన్నటి రోజున రైతు బంధుకు సంబంధించి ఎకరానికి 5000 రూపాయల చొప్పున మన సీఎం కేసీఆర్ గారు విడుదల చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా నిన్నటి రోజున చూసుకుంటే మనకు గుంట నుంచి ఎకరం వరకు మనకి ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఆ రైతులకు అయితే 5000 రూపాయలు జమ అయింది. ఇక రైతులకు ఫోన్లు కూడా మెసేజ్లు రావడం జరిగిందండి. ఈ నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే మనకు ఈ జిల్లాలోని రైతులకు 2 ఎకరాలకు 10000 రూపాయలు జమ అవుతుంది అన్నమాట. మరి ఏ జిల్లా రైతులకు డబ్బులు వస్తున్నాయి, ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు చూడట్లేదు, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికి కూడా మనకి రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 5000 రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు. ఇక నిన్నటి రోజున డబ్బులు విడుదల కావడం జరిగింది. ఎవరైతే గుంట నుంచి ఎకరం లోపు రైతులు ఉన్నారో వారందరికి కూడా 5000 జమ అయింది. రైతులు ఫోన్లకు కూడా మెసేజ్లు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది 2వ రోజు అన్నమాట. ఈ రెండవ రోజు 2 ఎకరాల భూమి కలిగి ఉన్న వారి అందరికీ రైతు బంధు కింద ఎకరానికి 5000 రూపాయల చొప్పున 10000 జమ అవుతుంది అన్నమాట. ఇక ఈ రోజున రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయండి. ఇక ఎవరైనా మీ ఖాతాల్లోకి డబ్బులు పడకపోయినా మీ బ్యాంక్ ఖాతాకు వెళ్ళి చెక్ చేసుకోండి. లేదా ఏవియో కార్యాలయానికి వెళ్ళి చెప్పినట్లయితే వాళ్ళు లాగిన్ చేసి మీకు రైతు బంధుకు సంబంధించి డబ్బులు ఎందుకు పడలేదు అని క్లారిటీగా ఇస్తారు అండి. ఖచ్చితంగా అయితే మీ అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయి. ఏదైనా మిస్టేక్ వల్ల పడకపోతే, నిన్న కానీ ఈరోజు కానీ పడకపోతే, మీరు ఏవియో కార్యాలయంకి వెళ్ళి సంప్రదించినట్టయితే దానికి గల కారణం ఏంటి అనేది చెప్తారండి. ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.